ఆ ఇంటికి ముద్దుల కొడుకు ఆ తాతకు గారాల మనవడు పైగా ఇంట్లో జరుగుతున్న చివరి పెళ్లి మధ్యతరగతి కుటుంబమే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది కదా మరి అదే అంబానీలు అయితే ఇంకేంటి ఆకాశమంతా పందిరి భూమంతా పీటలు వేసి పెళ్లి చేస్తారు ప్రపంచం మొత్తం పెళ్లిలో ఉండేలా ప్రపంచమంతా పెళ్లి చేసేలా ఏర్పాట్లు చేస్తారు అనంత అంబారి వివాహ వేడుకలోని అదే జరుగుతుంది పెద్దలు చెప్పినట్లు సినిమాల్లో చూసినట్లు మనం మర్చిపోలేనట్లు ఐదు రోజులు పెళ్లిని పరిచయం చేస్తుంది అంబానీ ఫ్యామిలీ అద్భుతమే అవాక్ అయ్యే రేంజ్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు దేవుళ్ళు పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు ఆ ఏంటో మీరు చూడండి అంబానీ వారి పెళ్లి సందడి పీక్స్ కు చేరింది ఈ నెల పన్నెండున అనంత అంబానీ రాధిక మహర్చి జంట పవిత్ర బంధంతో ఒకటి కానున్నారు ఏ నోట విన్నా ఈ పెళ్లి గురించి చర్చ గుజరాత్ జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ ఉత్సవాల నుంచి మొదలుపెడితే ఇటలీలోని విలాసవంతమైన క్రూయిజ్ షిప్ వేడుక వరకు ప్రతి దాని గురించి ప్రపంచం మాట్లాడుకుంది అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా వైభవంగా చేస్తున్నారు చిన్న కుమారుడనే ప్రేమ ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న భావోద్వేగం ముఖేష్ నీతాంబానీ అంబానీ కళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది అందుకే ముద్దుల చిన్న కొడుకు పెళ్లిని గ్రాండ్గా నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది పెళ్లి పత్రిక నుంచి మొదలు పెడితే వివాహ వేదిక వరకు దుస్తుల నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్ని స్పెషల్ ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ ని ఓ రేంజ్ లో చేసిన ముఖేష్ అంబానీ అనంత పెళ్లి వేడుకను కని వినియోగం రీతిలో చేసేందుకు రెడీ అయ్యారు మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఒక్కటి కాబోతున్నారు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నారు స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా తారాలోకం తరలి రానుంది అతిరథ మహారథులు ఆశీర్వదించనున్నారు టాప్ సింగర్లు తమ గాత్రంతో అలరించబోతున్నారు పన్నెండున శుభ వివాహతో వేడుకలు స్టార్ట్ అవుతాయి జూలై పదమూడున శుభాశీర్వాద్ జూలై పద్నాలుగున ఉత్సవతో వివాహ తంతు ముగేనుంది ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు ఇక పెళ్ళంటే మినిమం ఉంటుంది ప్రీ వెడ్డింగ్ లో రెండు వేల ఐదు వందల రకాల రుచులతో భోజనాలు పెట్టారు ఇక పెళ్లిలో దాదాపు మూడు వేల రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు దేశ విదేశీ ప్రముఖులు వస్తుండటంతో భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనులో చేర్చేశారు చేశారు ప్రపంచం దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాలని అనంత అంబానీ పెళ్లిలో పెట్టించబోతున్నారు వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లా అన్ని రకాల వంటకాలు పెట్టనున్నారు కేవలం భోజనాల కోసమే రెండు వందల ముప్పై కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని టాక్ ఈ మధ్య పెళ్లి పత్రిక తీసుకున్న నీతా అంబానీ కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళి వచ్చారు అక్కడ కాశీ చాటు రోజులు ఆస్వాదించారు అవి నచ్చలతో ప్రత్యేకంగా కౌంటర్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు టికీ చాట్ టొమాటో చాట్ పాలక్ చాట్ కుల్ఫీ ఇక్కడ ప్రత్యేకతలు అంబానీల ఎంట పెళ్లి వేడుకలకు హాజరు కానున్న అతిథుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు గెస్ట్లను వివాహ వేదిక దగ్గరకు తీసుకెళ్లేందుకు మూడు ఫాల్కన్ టూ థౌజండ్ సిద్ధం చేశారు మొత్తం వేడుకలకు దాదాపు వంద వరకు ప్రైవేట్ విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది వరల్డ్ వైడ్ గా చూస్తే పన్నెండు వందల మంది అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు పెళ్లి వేడుకలకు మూడు వందల ఇరవై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు అనంత పెళ్లికి బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేర్ బోరిస్ జాన్సన్ రానున్నారని తెలుస్తోంది అమెరికన్ రియాలిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్ క్లో కర్దాషియన్ लाइफ कोच जेसेटी यूएस विदेश संघ सेख माझी मंत्री जॉन कैरी स्वीडन माझी प्रधानी कार्ल बिड्ज कनाडा माझी प्रधानी स्टीफन हॉर्पर टेंजन अध्यक्ष సామియా సులుహు హుసేన్ ఐఓసి ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో పిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినో లాంటి వాళ్లు రానున్నారు ఇక బిజినెస్ రంగం నుంచి హెచ్ఎస్బిసి చైర్మన్ మార్క్ టకర్ మోర్గాన్ స్టాన్లీ ఎండి మైఖేల్ గ్రిమ్స్ అరేబ్ సిఈఓ శాంతను నారాయణ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జెలీ నోకియా ప్రెసిడెంట్ టోమీ వుయిటో సహా ఇంకా పలు ప్రపంచ స్థాయి సంస్థల చైర్మన్లు ఎండీలు సీఈఓలు అంబానీల ఆతిథ్యం అందుకోనున్నారని తెలుస్తోంది